దేవుడే ఇప్పుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ముందు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు రాములమ్మ. ఏం పర్వాలేదు రాములమ్మ. ఎందుకంటే నువ్వు గౌతమ్ బాబువ అని నన్ను నమ్మించినందుకు బాధపడుతున్నా గనుక. బాధపడినా గౌతమ్ బాబు పేరుతో నువ్వు నన్ను చిత్రహింసలు చేసి తలుచుకొని బాధపడినా. అంతేకాదు ఇప్పటికి నిజం బయట పడకుండా ఉండుంటే రుద్రమ్మదేవి జీవితంతో నువ్వింకెంత ఆడుకున్నట్టు అని తలుచుకొని కుమలి కుమలి బాధపడినా. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా. గీన మీరు అనుకున్నంత మంచోడు కాదయ్యా. పాముకి కూరల్లోనే విషం, కానీ పృథ్వీ గారికి నిలవెల్ల విషమే. అసలు అసలు ఈయన మనిషే కాదయ్య గారు, మృగం. నవ్వులో విషం, కళ్ళల్లో కామం. ఇతను ఇతను మృగమై గారు, క్రూర మృగం. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు రాములమ్మా. అబద్ధం అబద్ధం రాజావారు నమ్మద్దు. తను అంత అబద్ధం చెప్తుంది. నా మాట నమ్మండి, మీ కాళ్ళు పట్టుకుంటాడు. ఆ రాములమ్మ చెప్పేదంత అబద్ధం. ఇంకా ఏం నమ్మించాలని చూస్తావురా? నీచుడా, నిన్ను నమ్మి ఈ కోటలోకి రానిచ్చినందుకు ఈ కోటకే చిచ్చి పెట్టాలని చూస్తావా? అది కాదు నేను చెప్పేది. ఓ రాజావారు, లేనిపోని అబద్ధాలు చెప్పి నా మనవరాలి పెళ్లి ఆపాలని చూస్తావా? అది కాదు రాజావారు. రాములమ్మ చెయ్యి పట్టుకొని రాని పిలుస్తావా?